Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జాతీయ స్థాయిలో జగన్ లేఖ ప్రకంపనలు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖ జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపుతోంది. న్యాయ కోవిదులు, వివిధ రంగాల నిపుణులు, మేధావులు విభిన్న కోణాల్లో దీనిపై స్పందిస్తున్నారు. ప్రశాంత్ భూషణ్ వంటి న్యాయ నిపుణులు కొందరు జగన్ రాసిన లేఖపై విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని కోరుతుంటే, మరికొందరు ఒక న్యాయమూర్తికి కళంకాన్ని ఆపాదిస్తూ లేఖ రాయడం, దాన్ని బహిరంగపరచడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ బార్ అసోసియేషన్ తో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ రికార్డ్స్ అసోసియేషన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. తెలుగు మీడియా దీనిపై ఆచితూచి వ్యవహరిస్తున్నా, జాతీయ మీడియాలో మాత్రం దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హైకోర్టుపై ఆరోపణలు చేయడమే కాకుండా ఆ వ్యవహారంలోకి దేశ అత్యున్నత న్యాయస్థానంలోని సీనియర్ న్యాయవాదిని లాగడాన్ని జాతీయ మీడియా ఓ సంచలన అంశంగా భావిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే జగన్ రాసిన లేఖ పర్యవసానాలు ఎలా ఉంటాయి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ లేఖ వ్యవహారంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి ప్రయత్నించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసిన వ్యవహారంలో సీఎం జగన్ ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. జస్టిస్ ఎన్వీ రమణ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా జగన్ ఫిర్యాదు ఉందని, దీనిపై స్పందించి తక్షణం ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదులు జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ పిల్ దాఖలు చేశారు. స్వయానా మనీ లాండరింగ్, అవినీతి వంటి తీవ్ర ఆరోపణలపై 30 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న జగన్ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆయన రమణకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడమేమిటని వారు తమ వ్యాజ్యంలో ప్రశ్నించారు. సుప్రీం జడ్జిపై బహిరంగంగా తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా సీఎం తన పదవిని దుర్వినియోగం చేస్తూ తన కేసుల్లో వ్యక్తిగత ప్రయోజనం పొందేందుకు ఈ ఫిర్యాదు చేశారని వారు పేర్కొన్నారు. జగన్ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిపై ఆరోపణలు చేయడం ద్వారా న్యాయ వ్యవస్థ ప్రతిష్టను ప్రజల్లో దిగజార్చేందుకు ప్రయత్నించారని ఆ న్యాయవాదులు ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. కాబట్టి జగన్ ను తక్షణం సీఎం గా తొలగించడంతో పాటు సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ లేదా సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని వారు సుప్రీంకోర్టును కోరారు.